Hello friends, welcome to our channel. Today's video is about the kotta rice cards and an important update on the rice cards. I'm doing this video. If you want to skip this video, you can skip this video. I will clarify the doubts. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే వచ్చే గంట గుర్తుపై నొక్కి నేను చేసే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకే పొందండి. మనం చూసుకున్నట్లయితే ఏపీలో రైస్ కార్డ్స్కి సంబంధించి చాలామందికి అయితే చాలా డౌట్స్ అనేటివి ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. మనం ముందుగా చూసుకున్నట్లయితే చాలామంది అయితే రైస్ కార్డ్స్కు అప్లై చేసి ఇంకా రైస్ కార్డ్స్ అనేటివి రాక చాలామంది అయితే ఉన్నారు. ఇప్పుడు మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది. కేవలం 5 రోజుల్లోనే వాళ్ళ యొక్క అర్హతలను పరిశీలించి కొత్త కార్డులు అయితే మనకు కొత్త కార్డులు అయితే మంజూరు చేస్తామనేది చెప్పడం జరిగిందనమాట. సో అంతేకాకుండా మనకు చేర్చుట కానీ డెలిటేషన్ కానీ అన్నీ కూడా మనకు రేపటి నుంచి మనకు గ్రామ సచివాలయాల్లోనే మనకి ఈ సర్వీసులన్నీ కూడా అందుబాటులోకి వస్తాయన్నమాట. సో ఆ వివరాలన్నీ కూడా నేను వన్ బై వన్ మీకు తెలియజేస్తాను. కొత్త కార్డుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఒకవేళ డెలిటేషన్ చేయాలంటే ఏ విధంగా చేయాలన్న వివరాలు కూడా నేను వీడియోలో చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొత్త రైస్ కార్డుకు సంబంధించి దరఖాస్తుదారులు ఏ కార్డులో లేనట్లయితే వారికి అప్లై చేయవచ్చు. అంటే కొత్త రైస్ కార్డుకి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎక్కడ కూడా ఏ కార్డులో కూడా ఉండకుండా ఉంటే అటువంటి వాళ్ళు ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరికైనా అబ్బాయికి వివాహం జరిగి కొత్త కార్డు కావాలంటే ముందుగా తన భార్యను అతను ఉన్నటువంటి యొక్క మీరున్నటువంటి కార్డులోకి యాడ్ అనేది చేసుకుని తర్వాత స్ప్లిట్ చేసుకొని మళ్ళా మనకు కొత్త కార్డుకి అప్లై చేయాలన్నమాట. సో కొత్త రైస్ కార్డుకి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి ఇదే అనమాట. మనకు ఇంకోటి రెండో చూసుకున్నట్లయితే కార్డులో సభ్యులను చేర్చట గురించి, మనకు కార్డులో సభ్యులను చేర్చట కేవలం చిన్నపిల్లలను లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా స్త్రీలు అనేవాళ్ళు ఉంటే వాళ్ళని మాత్రమే మనం కార్డులో చేర్చుకోగలము. సో మనకు చిన్నపిల్లలను చూసుకున్నట్లయితే చిన్నపిల్లలను చేర్చుటకు ఖచ్చితంగా వారి బర్త్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా కావాలి, మరియు ఆధార్ కార్డు కూడా కావాలి. మనకి రెండు ఉంటేనే చిన్నపిల్లలకు సంబంధించి బర్త్ సర్టిఫికెట్ మరియు ఆధార్ కార్డు ఉంటేనే మనం రైస్ కార్డులకి వాళ్ళను యాడ్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఆమెకు ఆధార్ కార్డు, ఆమె యొక్క తల్లిదండ్రుల యొక్క రైస్ కార్డు నెంబరు, మరియు వివాహం చేసుకున్న వారి కుటుంబం యొక్క రైస్ కార్డు నెంబర్ కావాలి. వీరిని వారి అమ్మ కార్డు నుండి డైరెక్ట్గా యాడ్ మెంబర్ సర్వీస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇది చూసుకున్నట్లయితే మనకు కొత్తగా ఎవరైనా స్త్రీలు వివాహం అయ్యొచ్చుంటే వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డు నెంబరు, మీకు ఏ ఇంటికి అయితే కోడలుగా వచ్చిందో ఆ ఇంటి యొక్క రైస్ కార్డు నెంబరు, ఇవన్నీ కూడా చేసుకొని మనకు డైరెక్ట్గా కార్డు మెంబర్ ద్వారా మనము చేసుకోవచ్చు అన్నమాట. సో మూడవది మనం చూసుకున్నట్లయితే కార్డు నుండి తొలగించాలంటే మనకు రైస్ కార్డు నుండి తొలగించాల్సింది కేవలం చనిపోయిన వారికి మాత్రానికి ఆప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా కార్డులో ఉన్న సభ్యులు చనిపోతే వారిని మాత్రమే డిలీట్ మెంబర్ సర్వీస్ అనేది వస్తుందన్నమాట. సో మనం స్ప్లిట్టింగ్ గురించి చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. ఇది పెద్ద సమస్యగా ఉంది. స్ప్లిట్టింగ్ సమస్య చూసుకున్నట్లయితే స్ప్లిట్ చేయాలంటే ముందు ఆ సభ్యులు ఒకటే రైస్ కార్డు నందు ఉండవలను, అప్పుడు మాత్రమే స్ప్లిట్ చేయడం సాధ్యమవుతుంది. అలాగే స్ప్లిట్ అవ్వాల్సిన సభ్యులు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి, లేదంటే స్ప్లిట్ సాధ్యం కాదు. కుటుంబంలో తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే ఉన్నట్లయితే, అంటే తల్లి ఉండి తండ్రి లేకపోవడం లేదా తండ్రి ఉండి తల్లి లేకపోవడం ఎట్లయితే స్ప్లిట్ అవ్వడం వీలు కాదు. అందరూ ఆ రైస్ కార్డులోనే ఉండవలసిందే. సో మనకి ఇది కొంచెం స్ప్లిట్ కొంచెం కష్టంగానే ఉంది. మనం చూసుకున్నట్లయితే స్ప్లిట్ చేయాలంటే ఖచ్చితంగా అందరూ ఒకే కార్డులో ఉండాలి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, భార్యాభర్త ఇద్దరు ఒకే కార్డులో ఉండాలి, తర్వాత మనము స్ప్లిట్ అవ్వడానికి వీలు అవుతుందంట. లేకపోతే కుటుంబంలో ఎవరైనా చనిపోయినట్లయితే ఒకరికి మాత్రమే, కుటుంబంలో ఎవరైనా ఒక తల్లి లేదా తల్లిదండ్రులు ఒకరు మాత్రమే ఉన్నట్లయితే, అంటే తల్లి ఉండి తండ్రి లేకపోతే లేదా తండ్రి ఉండి తల్లి లేనట్లయితే స్ప్లిట్ అవ్వడం వీలు కాదు. అందరూ కూడా ఆ రైస్ కార్డులోనే ఉండాల్సిందే అనేసి మనకు గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా స్ప్లిట్ మనం చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఎవరైనా మనము ఈ విధంగా స్ప్లిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు ఈ స్ప్లిట్ అనేది కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోండి. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పైన తెలిపినటువంటి ఈ 4 సేవలకు ఈకేవైసీ అనేది చాలా ముఖ్యం. ఇది అందరూ గమనించాల్సిన విషయం. మనకు పైన తెలిపినటువంటి 4 సేవలకు ఈకేవైసీ అనేది చాలా ముఖ్యం. ఈకేవైసీ జరిగితేనే ఏ సేవ అయినా వర్తిస్తుందని అయితే మన గవర్నమెంట్ అయితే ఈరోజు జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో ఖచ్చితంగా మనకు చెప్పడం జరిగిందనమాట.
మనం ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రతి సేవకు టైం పీరియడ్ 5 రోజులు మాత్రమే. 5 రోజులు దాటితే ఆలస్యానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పై 4 సేవలకు సంబంధించి వర్క్ ఫ్లో ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. వాటి ప్రకారం ప్రతి సర్వీస్కి విఆర్ఓ వాలంటీర్తో కలిసి ఫీల్డ్ సర్వే నిర్వహించాలి, మరియు ఈకేవైసీ కూడా చేయించాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీని చేయించుకోవాలి. మీ వాలంటీర్ ద్వారా మీరు ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డ్స్, కానీ మనకు ఇంతకుముందు అయితే పల్స్ సర్వే అనేది ఉండేది, ఇప్పుడు పల్స్ సర్వే అనేది పూర్తిగా దాని గురించి కూడా నేను చెప్తాను. మనకి ఇక్కడ చూసినట్లయితే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజా సాధికార సర్వేని పూర్తిగా ఆపివేస్తున్నారు. ప్రజా సాధికార సర్వే అనేది ఇంకా ఉండదు. సో దాని గురించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇప్పటివరకు సమాచారం ప్రజా సాధికార సర్వే నుండి తీసుకున్నారు, కానీ ఇప్పటి నుండి వాలంటీరు హౌస్ హోల్డ్ సర్వే ద్వారా డేటాను తీసుకుంటారనమాట. కాబట్టి ప్రజా సాధికార సర్వే అనేది లేదు. ఖచ్చితంగా అందరూ కూడా ఈకేవైసీ అనేది చేయించుకోండి. మనకు ఫీల్డ్ సర్వే ఫామ్లు విఆర్ఓ స్పందన లాగిన్లో జనరేట్ అవుతాయి, అవి తీసుకొని ఫీల్డ్ సర్వే చేసి అప్డేట్ చేయాలి. తర్వాత వచ్చినటువంటి సామాజిక తనిఖీ లిస్టును సచివాలయంలో డిస్ప్లే చేయాలి. ఏవైనా అభ్యంతరాలు ఉంటే అవి అప్డేట్ చేస్తే ఎంఆర్ఓ గారు లాగిన్లో డిజిటల్ సిగ్నేచర్ చేసాక కొత్త రైస్ కార్డు లేదా రైస్ కార్డు అందు మార్పులు స్ప్లిట్ అయ్యి జనరేట్ అవుతుందన్నమాట. సో ఇదే అన్నమాట విషయం. సో వివరాలన్నీ మీరు అందరూ తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తెలియజేయండి.